సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసి అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు, వారు ఇతర పార్టీల్లో చేరబోతున్నారంటూ కొన్ని వార్తలు చూసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీలో చీలికలు రాబోతున్నాయని ఈ వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది వారు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వార్తలైతే వినపడుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలో చీలికలు ఉన్నాయి, అక్కడ షాడో టీం వైఎస్ఆర్సీపీని నేలమట్టం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒక ఏక్నాథ్ షిండే కూడా వైసీపీలో ఉన్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లోను అలాగే సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా వైఎస్ఆర్సీపీలో చీలికలు ఉన్నాయా? ఒకవేళ చీలికలు ఉంటే ఎవరెవరు ఏ వర్గాలుగా మారారు? ఆ ఏక్నాథ్ షిండే ఎవరు? ఆ ఏక్నాథ్ షిండేగా ఇప్పుడు ఎవరు వైసీపీని భూస్థాపితం చేయబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వైసీపీలో చీలిక, ఏడుగురు ఒక గ్రూప్ అయితే అసలైన వైసీపీ వారిదేనా? అంటే ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో ఏడుగురు ఒక గ్రూప్ అయితే ఇక వైసీపీ వారిదేనా అంటూ సందేహం వ్యక్తం చేస్తూ కూడా ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఏపీలో ఏక్నాథ్ షిండే తరహా చీలిక రాజకీయం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. అందులోనూ వైఎస్ఆర్సీపీలో ఏక్నాథ్ షిండే తరహా చీలిక రాజకీయం మొదలు కాబోతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే ఉంది. జగన్ పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతున్న షాడో టీం జగన్మోహన్ రెడ్డిని, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని చావు దెబ్బ కొట్టేందుకు ఒక షాడో టీం రెడీ అవుతుంది, పావులు కదుపుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశంగా మనం చూడొచ్చు. జగన్కు జలక్యమనున్న 7 ఎమ్మెల్యేలు, పార్టీలో మిగిలేది ఆ 4 అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఆ 11 మంది ఎమ్మెల్యేలలో కూడా 7 ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జలకిచ్చేందుకు సిద్ధమయ్యారని, ఇంకా వైఎస్ఆర్సీపీలో కేవలం ఆ 4 మాత్రమే మిలిగే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ 7 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి జలక్కివ్వబోతున్నారనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 7 మంది జట్టు అయితే అసెంబ్లీలో గుర్తింపుతో పాటుగా ముందు వరుసలో సీట్ల కేటాయింపు, అధినేత వ్యవహార శైలిపై లోపల రగిరిపోతున్నటువంటి ఆ 7 గెలిచిన నియోజకవర్గంలో తిరగలేకపోతున్నామంటూ ఆక్రోషం, జగన్తో అంటగాగితే రాజకీయ భవిష్యత్తు లేదని భయమా? సో అసలు వైఎస్ఆర్సీపీకి ఇక రాజకీయ భవిష్యత్తు, రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుందని ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలలో 7 భావించారని, అందుకే వారు జగన్మోహన్ రెడ్డికి అంటగాగేందుకు సిద్ధంగా లేరని, జగన్మోహన్ రెడ్డికి అంటగాగితే ఇక రాజకీయ భవిష్యత్తు లేదని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, జగన్మోహన్ రెడ్డికి జలక్కివ్వబోతున్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. వైసీపీని చీల్చడానికి ఆ పార్టీలో కొందరు జట్టు కడుతున్నారా? మహారాష్ట్ర తరహాలో ఏక్నాథ్ షిండే చీలిక ఆపరేషన్కు తెరవెనక బలమైన పార్టీ మద్దతిస్తోందా? 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ మరింత గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కోబోతోందా? ఏపీలో చాప కింది నీరులా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహాలు చూస్తూ ఉంటే నిజమేననిపిస్తూ ఉంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారంగా వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 7 మందిని ఒక గ్రూపుగా బయటికి తెచ్చి జగన్ పైన తిరుగుబాటు చేయిస్తే ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారంగా అసలైన వైసీపీ ఆ 7 అవుతుంది. అచ్చు మహారాష్ట్రలో శివసేన పార్టీ నుంచి ఏక్నాథ్ షిండేని బయటికి తెచ్చి అసలైన శివసేన పార్టీ షిండే వర్గాన్నే అనిపించుకున్నట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 7 బయటకు వచ్చి అసలైన వైఎస్ఆర్సీపీ వారిదే అన్నట్లుగా వారు పావులు కదుపుతున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్గా మనం చూడొచ్చు. వైసీపీ ప్రస్తుత 11 మంది ఎమ్మెల్యేల్లో 7 ఒక గ్రూపుగా బయటకు తెచ్చి జగన్పై తిరుగుబాటు చేయిస్తే ఎన్నికల సంఘం నియమావళి ప్రకారంగా అసలైనటువంటి వైసీపీ ఆ 7 అవుతుంది అంటూ ఈ ఆర్టికల్ అయితే ప్రధాన ఉద్దేశంగా చూడొచ్చు. ఏపీలో కూడా
వైసీపీ పైన రాజకీయ కుట్ర జరుగుతుందని సమాచారం అయితే అందుతుంది. అప్పుడు వైఎస్ జగన్తో సహా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తారు. అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారంగా ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మెజారిటీ గనక ఒక వర్గంగా ఏర్పడి వారిదే వైఎస్ఆర్సీపీ అని ప్రూవ్ చేయగలిగితే ఈ మిగిలినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మినహా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వారు ఇండిపెండెంట్గా పరిగణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చీలిక మొదలైందని ఒక షాడో టీం వైసీపీలో చీలిక తీసుకొచ్చి ఒక 7 ఎమ్మెల్యేలని ఒక వర్గంగా చేసి అసలైనటువంటి వైసీపీ వారిదే అని ప్రూవ్ చేసేలాగా పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలు వీరే. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేల వివరాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు తంబళ్ళపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలవడం జరిగింది. నెక్స్ట్ వై బాలనాగిరెడ్డి మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై బాలనాగిరెడ్డి ఆయన గెలవడం జరిగింది. ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట నుంచి ఆయన గెలవడం జరిగింది. దాసరి సుధాగారు బద్వేల్ నుంచి దాసరి సుధాగారు గెలవడం జరిగింది. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విరూపాక్ష గారు గెలవడం జరిగింది. నెక్స్ట్ తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగంటపాలెం నుంచి ఆయన గెలవడం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన గెలవడం జరిగింది. రేగం మత్స్యలింగం అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఈయన గెలవడం జరిగింది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. సో ఈ 11 ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీని వీడబోతున్నటువంటి ఆ 7 ఎమ్మెల్యేలు ఎవరు అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వైసీపీ పుట్టి ముంచనున్నటువంటి ఆ 7 ఎమ్మెల్యేలు ఎవరనేది అంతు చిక్కడం లేదని, మొత్తానికి వైసీపీలో ముసలం పుట్టే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది అని రాజకీయ పరిశీలకులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైసీపీలో చీలికలు రాబోతున్నాయా అనే విషయం మీద ఎమ్మెల్సీగా గెలిచి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారిని మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విషయం మీద మాట్లాడేందుకు అంత సుముఖంగా లేరు, ఆయన అసలు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్ అయితే రాసింది. ఇప్పటికే కడప జిల్లాలో ఈ ముసలం మొదలైంది. ఉత్తరాంధ్రలో కూడా ఈ ప్రమాదాన్ని పసిగట్టే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. జడ్పీటీసీలు ఎంపీటీసీలను క్యాంపులకు తరలించి కాపలా కాశారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు సులభంగా గెలవడం జరిగింది. కానీ ఒకవేళ గనక కూటమి ప్రభుత్వం గనక ఈ ఉప ఎన్నిక బరిలో గనక నిలిచినట్టే బొత్స సత్యనారాయణ గారి గెలుపు అంత సునాయాసంగా ఉండేది కాదు, కొంచెం కఠినంగా ఉండేది. అందుకే అది భావించాడు అసలు వైసీపీలోనే ముసలం ఉంది, ముసలం పుట్టి మొదలైంది, అందుకే వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీలో ఉంటారో లేదో అని ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇటు బొత్స సత్యనారాయణకి కూడా కొన్ని సందేహాలు ఉన్న మూలనే ఈ ఉప ఎన్నికలకు ముందే ఈ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ భేటీ అయ్యి వారిని క్యాంపులకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా చూడొచ్చు. అసలు వైసీపీలో చీలిక తీసుకొచ్చేటువంటి ఆ ఏక్నాథ్ షిండే ఎవరు అనేదైతే 11 ఎమ్మెల్యేల్లో 7 జగన్మోహన్ రెడ్డి మీద అసహనంతో ఉన్నట్లుగా, రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి రాజకీయ ఎదుగుదల లేదు, వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అని ఈ ఎమ్మెల్యేలలో 7 ఎమ్మెల్యేలు భావించారని, అందుకే వారు ఒక వర్గంగా ఏర్పడబోతున్నారు, వైసీపీని చీల్చబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే మనకు అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్.